ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. జపాన్ లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్ లో షూటింగ్ ముగించుకుని నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. జపాన్ లో వారం రోజులు దేవర చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలో భూకంపం రావటం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ దేవరా సందడి మొదలైంది. ఈ మూవీ గ్లిమ్స్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. దీన్ని ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది చిత్ర యూనిట్. ఎగ్జిపడుతున్న అలలతో కల్లోలంగా ఉన్న సముద్రంలో పడవపై ఓ కెరటంలా దూసుకొస్తూ ఎన్టీఆర్ కనిపించారు. విక్టర్ వెంకటేష్ హీరోగా వస్తున్న మూవీ సైంధవ్. శైలేష్ కొరణుడు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్న సైంధవ్ టీం ఇప్పుడు మరో అనౌన్స్మెంట్ చేశారు. రేపు సైంధవ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. కుర్చీ మడత పెట్టి అంటూ 3 రోజుల క్రితం వచ్చిన మాస్ సాంగ్ 11 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. నందమూరి కళ్యాణరామ్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం డెవిల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 2 రోజుల నుంచి కలెక్షన్లలో డెవిల్ మూవీ పరుగులు పెడుతోంది. గడిచిన 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16.32 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. క్రేజీ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ప్యాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ జనవరి 17 నుంచి ఓ సాంగ్తో స్టార్ట్ కానుందని సమాచారం. చరణ్ కియారా అద్వానిపై శంకర్ ఓ లవ్ సాంగ్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ఫుల్గా ఉండనుంది. మాస్ హీరో గోపీచంద్ లీడ్ రోల్లో వస్తున్న కొత్త మూవీ భీమా. కొత్త డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గోపీచంద్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈగల్లో హీరో రవితేజ క్యారెక్టర్పై డైరెక్టర్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రవితేజ ఆయన వయసుకు తగ్గ రోల్నే ఈ మూవీలో పోషిస్తున్నట్లు వెల్లడించారు. అతని జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈగల్ సాగుతుందని తెలిపారు. అలానే హీరో పాత్ర ఫ్లాష్ బ్యాక్లో 15 నిమిషాల పాటు సాగే లవ్ స్టోరీ డ్రామా ఆసక్తికరంగా ఉంటుందన్నారు డైరెక్టర్ కార్తీక్. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లో వాలిపోనుంది ఈగల్. అంజలి లీడ్ రోల్లో వస్తున్న కొత్త చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి జీవీ డైరెక్షన్ వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన మూవీ యానిమల్. పానిండియా రేంజ్లో కలెక్షన్లతో దూసుకెళ్లింది ఈ మూవీ. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ సందీప్ వంగ. యానిమల్ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన సందీప్ ప్రతిసారి నచ్చేలా సినిమాలు తీస్తానంటూ పోస్ట్ చేశారు. కొత్త ఏడాదిలో పెళ్లి కబురు మోసుకొచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన ప్రియుడు జాకీ భగ్నానీని ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 22న వీళ్లు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. గోవాలో వీళ్ళిద్దరి వివాహం జరగనుంది. సింపుల్గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. 12 ఏళ్ల క్రితం వచ్చిన జర్నీ సినిమా అప్పట్లో యూత్ను కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడి వారి ప్రేమ కథలకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ రీరిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న జర్నీ మూవీని మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్, ప్రియాంక కాంబినేషన్లో వస్తున్న మూవీ కెప్టెన్ కిల్లర్. ఈ మూవీ నుంచి టీజర్, సాంగ్స్ ధనుష్ ఫ్యాన్స్ని ఊపేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 3వ సాంగ్ను కూడా రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఘోరహర అనే పల్లవితో సాగే 3వ సాంగ్ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మాస్కా దాస్, విశ్వక్సేన్ లీడ్ రోల్లో వస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. 8న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ హీరోగా రామ్ తాళూరి నిర్మాణంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కొత్త దర్శకుడు రవితేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో మూవీ తెరకెక్కుతోంది. ప్రశాంత్ వర్మ చిత్రానికి కథ అందిస్తున్నాడు. అశోక్ గల్లా మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. భీమ్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం తెలుసు కదా. పీపుల్స్ మీడియా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి నీరజ కోన దర్శకత్వం వహిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ టీం ప్రేక్షకులను న్యూఇయర్ విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. అభినవ్ గోమటం, నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు తెరకెక్కుతున్న చిత్రం కిస్మత్. శ్రీనాథ్ బాదినేని చిత్రానికి డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. శివకార్తికేయన్ హీరోగా వస్తున్న కొత్త మూవీ అయాలన్. ఆర్ రవికుమార్ డైరెక్షన్లో ఏలియన్ పాత్ర చుట్టూ ఉండే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా నుంచి న్యూఇయర్ సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి హీరోగా వస్తున్న పానిండియా చిత్రం బ్రహ్మయుగం. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కొత్త లుక్లో ఆకట్టుకుంటున్నారు. ఇవి 8020 టాప్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.